ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరు అందిస్తోంది. రబీ పంటకు మొత్తం సరిపడా నీరు అందటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. మరోవైపు ప్రాజెక్టు నీరు వృధా కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. రబీ పంటకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ప్రారంభమైంది. ఇప్పటి నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు ఈ నీటి విడుదల కొనసాగనుంది. దీంతో నీరు వృధా కాకుండా రైతులే ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాలంటున్నారు అధికారులు. కాలువల చివర ఉన్న రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రాజెక్టు చరిత్రలో మొదటిసారి మొత్తం ఆయకట్టుకు నీరందిస్తున్నారు అధికారులు. మొదటి దశతో పాటు 2వ దశలో సూర్యాపేట జిల్లా నుంచి తిరుమలగిరి వరకు నీళ్లందిస్తారు. ఇలా మొత్తం మీద ఆన్ ఆఫ్ పద్ధతి ఉపయోగిస్తూ 7 విడతలుగా నీరందించనున్నారు. ఈ పద్ధతిలో 8 రోజులు నీటిని విడుదల చేసి 7 రోజులు బంచేయనున్నారు అధికారులు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకోవడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయకట్టుకు పూర్తిగా నీరందివ్వాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువలు ఉన్నాయి. లక్ష్మీ కాలువ కింద నిజామాబాద్ జిల్లా, సరస్వతి కాలువ కింద నిర్మల్ జిల్లా, కాకతీయ కాలువ కింద ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల ఆయకట్టు సాగవుతోంది. మొత్తం మీద ఈ ఏడాది ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం మేర నిండింది. దీంతో రబీ పంటకు ఎటువంటి నీటి సమస్య ఉండదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులు.